న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. నంద్యాల పిఎస్సిలో నమోదైన కేసులో చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 6వ తేదీ వరకు అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 6వ తేదీన తదుపరి ఉత్తర్వులు ఇస్తామంటూ హైకోర్టు తెలిపింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ నమోదైన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. నంద్యాల పిఎస్సిలో నమోదైనటువంటి కేసులో చర్యలు తీసుకోవద్దంటూ కొన్ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, మధు, 2024 ఎన్నికల సమయంలో నంద్యాల నియోజకవర్గంలోని రవిచంద్ర కిషోర్ రెడ్డి సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు అల్లు అర్జున్ వెళ్లడం జరిగింది. అయితే అప్పుడు ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వచ్చారంటూ అప్పుడు నంద్యాల పిఎస్సిలోని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నంద్యాల పిఎస్సిలోని నమోదైన కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ క్రాష్ చేయాలంటూ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ దాఖలు చేసిన పిటిషన్ పై ఇటు ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రోజు అయితే ఒక ఊరట లభించిందని చెప్పాలి. ఈ కేసు సంబంధించి అల్లు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, నవంబర్ 6 తర్వాత ఉత్తర్వులు ఇస్తాను, అప్పటి వరకు అల్లు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ తన పిటిషన్ లో కీలకంగా కొన్ని వ్యాఖ్యలు అయితే పేర్కొన్నాడు. ఈ నంద్యాల ఎన్నికల సమయంలో ఎవరైతే ఉన్నారో రవిచంద్ర కిషోర్ రెడ్డి సంబంధించి నా సన్నిహితుడు, ఏళ్ల తరపటి నుంచి నాకు వాళ్ళ మధ్య అనుబంధం ఉంది, అతను చూసేందుకు నేను వెళ్లాను, కేవలం అది నా వ్యక్తిగత పర్యటన మాత్రమే, దీనికి సంబంధించి ఎవరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, అదేవిధంగా దీనికి సంబంధించి నేను ఎలాంటి బహిరంగ సభలు ఎలాంటి నిర్వహించలేదు, దీనికి సంబంధించి ఎందుకు నా మీద కేసు నమోదు చేస్తారు అంటూ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ లో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, నవంబర్ 6న తదుపరి ఉత్తర్వు ఇస్తాను, అప్పటి వరకు అల్లు అర్జున్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం అంటుందో అల్లు అర్జున్ కైతే హైకోర్టులో ఊరట లభించిందని చెప్పాలి మధు. థ్యాంక్ యూ తిరుమలరావు.